సింపుల్గా చేసుకునే మిర్రర్ ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో ఇక్కడ బూటీ డిజైన్ వేస్తున్నానండి. నార్మల్ పెన్సిల్ యూస్ చేసి, మీ దగ్గర వైట్ పెన్సిల్ ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ డిజైన్ ఒకేలాగా రావాలి అనుకుంటే మాత్రం కార్బన్తో వేసుకోండి, అప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి. ముందుగా గోల్డ్ కలర్ సిల్క్ దారం తీసుకున్నాను. ఇది రెండు వరుసలు నీడిల్లోకి ఎక్కించుకోవాలి. అంటే నాలుగు వరుసలు అవుతుంది కదా రెండు వరుసలు ఎక్కించుకుంటే, అలాగే రెండు వరుసల దగ్గర మాత్రమే మూడు వేసుకోండి. నెక్స్ట్ జీరో సైజు మిర్రర్స్ తీసుకోవాలి. ఇవి రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. ఇవి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ సైజు ముందుగానే డ్రా చేశాను కదా, దాని మీద గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసాయండి. ఇది కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు కుట్టుకోవడం స్టార్ట్ చేద్దాము. మిర్రర్కి ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకోండి. ఈ మిర్రర్ మీద నుంచి ఒక లైన్ పడే విధంగా ఈ విధంగా వేసుకోండి. ఇది మగ్గం స్టైల్లో చేసే మిర్రర్ వర్క్ అనమాట. అంటే ఒక సైడ్ పెంచుకుంటూ ఒక సైడ్ తగ్గించుకుంటూ రావాలి. ఇది చిన్న సైజు మిర్రర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ మగ్గం స్టైల్లో చేసే మిర్రర్ వర్క్ ఫాస్ట్గా అయిపోతుందండి. అంటే చాలా ఈజీగా వేసేసేయచ్చు. అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈ మిర్రర్ వర్క్ మొదట కుట్టడం స్టార్ట్ చేసినా కూడా ఈజీగా వేసేయచ్చు. కాకపోతే ఫస్ట్ ఎంత లెంగ్త్తో అయితే వేసామో అంతే లెంగ్త్తో వేసుకోండి. మొత్తం చుట్టూ మిర్రర్ కూడా ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మిర్రర్ వర్క్ అయితే బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ముడివేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా డిజైన్ వేశాను కదా, అదే సేమ్ కలర్ దారంతో అదే రెండు వరుసల దారంతోనే ఇక్కడ గొలుసు కుట్టు వేసుకోవాలి అవుట్లైను. ఈ చివరి వైపు షేప్ తిరిగే చోట ఒకసారి నీడిల్ కింద దింపేసుకోండి. చివరి నుంచి మళ్ళీ అదే రింగ్లో నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ షేప్ బాగా తిరుగుతుంది అనమాట, రౌండ్ రాకుండా నీట్గా వస్తుంది. మనం డిజైన్ ఎలాగైతే డ్రా చేసామో ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గానే మళ్ళీ గొలుసు కుట్టు వేసుకుంటూ ఈ డిజైన్ కంప్లీట్ చేసేసేయాలి. ఇదిగోండి చివరి వరకు వచ్చింది. నీడిల్ కిందకి దింపేసుకోండి. ఇది కొంచెం లీఫ్ షేప్లా కనిపిస్తుంది కదా, ఈ లోపల వైపు లైన్స్లా వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు వేసుకోండి. ఈ లైన్ మధ్యలో నుంచి నీడిల్ కిందకి దింపుకోవాలి. కొంచెం గ్యాప్తో ఈక్వల్ గ్యాప్తో వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న లైన్స్ కింద వేసాం కదా ఈ రౌండ్ సైజ్కి, ఇక్కడ లేజీ డేజీ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ కలర్ అదే థ్రెడ్ వేస్తున్నాను. మీరు కావాలంటే బ్లౌజ్ శారీ మ్యాచింగ్ని బట్టి కూడా ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు థ్రెడ్. చైన్ స్టిచ్లో ఒక్క సింగిల్ చైన్ వేసినట్లయితే ఇదే లేజీ డేజీ అండి. ఇదిగోండి ఇలా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిల్వర్ కలరు షుగర్ బీట్స్ తీసుకోవాలి. చూడండి ఎంత లెంగ్త్ ఉన్నది తీసుకున్నాను నేను. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం అంటే టైలరింగ్ దారము రెండు వరుసలు నీటిలోకి ఎక్కించుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ లీఫ్ షేప్లో మిడిల్లో మాత్రం రెండు లైన్లు మాత్రమే వేస్తున్నాను, అటు ఇటు గ్యాప్ వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లవర్ కుట్టుకున్నాం కదా, ఈ ఫ్లవర్ మధ్యలోంచి కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చేసాయండి. ఈ లేజీ డేజీ మధ్యలో నుంచి వేసుకుంటూ రావాలి. ఇటువంటి సింపుల్ బూటీ వర్క్స్తోనే బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా లో కాస్ట్ డిజైన్సేనండి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా వీటి మీద సింపుల్ డిజైన్స్ తప్పకుండా చూడండి. ఇలా కంప్లీట్ చేసుకున్న డిజైన్తో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది చూడండి, ఎంత బాగుందో చూసారో తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.